वेंकटस्वामी गारु सो फाइनल गा एं चेप्तारु सर अंटे इदी विदेयुलम मेम कांग्रेस पार्टी कनि चेप्पुकुंटुन्नटुवंटि नेतलु निजंगा टीआरएस पार्टी योक्क इदान तोटे ई रोजु मात्लाडिनटुवंटि चर्चनु मीरु एट्ला चूस्तारु फाइनल गा कंक्लूड चेद्दाम चेप्पंडि ఒకటి చాలా స్పష్టము అభిలాష్ గారు చెప్పినట్టుగా మీడియా కొంత హైప్ అంటే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను మీరు మా సీనన్న కూడా ఉన్నాడు ఇది అల్జాపూర్ సీనన్న అల్జాపూర్ సీనన్న డాక్టర్ రాజేశ్వరరావు ధర్మారెడ్డి ధర్మారావు గారు చాలా సీనియర్ అంటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ బిగినింగ్ నుంచినటువంటి ఒక అంటే గతంలో జంగారెడ్డి గారు వేణుగోపాల్ వీళ్ళందరినీ కూడా చాలా సార్లు అసమ్మతి వ్యక్తం చేసిన మొన్న కూడా అల్జాపూర్ శ్రీనివాస్ వాళ్ళు వ్యక్తం చేసినారు దీన్ని ఎక్కడ మీడియా ఎక్స్పోజర్ ఇవ్వాల మాకు మాత్రమే చిన్నది వచ్చింది అని అంటే అద్భుతమైనటువంటి ఎక్స్పోజర్ మరి మా మీద అభాజ్యమైనటువంటి ప్రేమ ఎందుకు ఉంటుందో తెలియదు కానీ మీడియాకు కూడా ఆ రకమైనటువంటి ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతుంది అయితే నేను ఇందాక చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చిందనే దాని విషయంలో ఎవ్వరికి అనుమానం లేదు ఇంక్లూడింగ్ హనుమంతరావు ద సేమ్ హనుమంతరావు ఈ హనుమంతరావు ఈ మాట మా సమావేశంలో పెద్ద సమావేశంలో చెప్పినారు జగ్గారెడ్డి గారు చెప్పినారు ఈ విషయంలో ఎవరికి భేదాభిప్రాయం లేదు కానీ మమ్మల్ని కలుపుకపోతలేడు అనేటువంటిది అక్కడక్కడ ఉన్నటువంటి అసంతృప్తి దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది కలుపుకపోతలేడు అనేటువంటి విషయము పిఎస్సీ లో చర్చించండి ఇంటర్నల్ గా కూర్చోండి అనేటువంటిది చెప్తున్నాం రెండోది ఏంటంటే టిఆర్ఎస్ గానీ భారతీయ జనతా పార్టీ గానీ లేకపోతే మీడియా వాళ్ళకి సంబంధించిన మీడియా సంస్థలు గానీ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యూ జనరేషన్ షుడ్ నాట్ బి అట్రాక్టెడ్ బై ది కాంగ్రెస్ దిస్ ఇస్ ద దానికోసమే చేయడం వల్ల న్యూ జనరేషన్ అంటే నా అంటే కొత్తగా వస్తున్నటువంటి ఓటర్ మా వైపు రాకుండా చూడేసినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది దీన్ని ఛేదించాల్సినటువంటి సంపూర్ణమైన బాధ్యత మా పిసిసి అధ్యక్షుల వారి ఉంది మా సీనియర్ నాయకులందరి మీద ఉంది దాన్ని మా మీద కూడా ఉంది మేము కూడా దీన్ని డెఫినెట్ గా ఢిల్లీలో ఉన్న నేనైతే ఏఐసీసీలో ఉన్నా కాబట్టి ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి నేను ప్రత్యక్షంగా చేరవేయగలిగినటువంటి నాకు యాక్సెస్ ఉంది డెఫినెట్ గా నేను చేరవేస్తాను ఈ ఈ అంశాల విషయంలో సరిదిద్దే దానికోసం మాణిక్యం గారు తర్వాత బోసరాజు గారు శ్రీనివాసన్ గారితో పాటుగా ఇంకా ఇతరత్ర దీన్ని డైరెక్ట్ గా ఛార్జ్ లేకపోయినా ఇండైరెక్ట్ గా డీల్ చేసేటువంటి కొందరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా జయరాం రమేష్ గారు ఉన్నారు ఇక్కడికి సంబంధించిన వ్యవహారాలు చాలా తెలిసిన వారు ఉన్నారు ఆజాద్ గారు ఉన్నారు ఇక్కడ చాలా కాలం ఇన్ఛార్జ్ గా పనిచేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ద్వారా విత్ ఇన్ ఎ వీక్ ఈ వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడతాం విత్ ఇన్ ఎ వీక్ మీరు మా ఉగాది డెఫినెట్ గా కొత్త సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును కొత్త జోసును కొత్త దిశను కొత్త దశను అందిస్తుంది ఆ రకంగా ప్రయత్నం చేయడంలో నేను కూడా ఒక ప్రధాన భూమిక మా మదన్న కూడా ప్రధాన భూమిక పోషిస్తారు మేము డెఫినెట్ గా ఈ దీంట్లో సక్సెస్ అయితేనే విశ్వాసం మాకు ఉందండి.